ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ పోరు ఉధృతం చేస్తుంది. నేటి నుండి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇక ఈ ఆందోళనలో భాగంగా ఇంటింటికి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై పెనుభారం పడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది. పెరుగుతున్న విద్యుత్ కోతలు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదని వాదిస్తుంది. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ పోరు ఉధృతం చేస్తుంది. నేటి నుండి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ ఆందోళనలో భాగంగా ఇంటింటికి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై పెనుభారం పడనుందని టీడీపీ ఆరోపిస్తుంది. పెరుగుతున్న విద్యుత్ కోతలు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోదని వాదిస్తుంది. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ పోరు ఉధృతం చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి గాంధీ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ఏదైతే ఉందో, ఆ పెంపు మీద టీడీపీ గత 3 రోజులుగా 1000 రూపాయలు ఆందోళన చేసింది. అయితే ఆందోళన ఇంకా కొనసాగిస్తూ మరింత ఉధృతం చేయాలని చెప్పి కూడా భావించి ఇప్పుడు నేటి నుంచి దాదాపుగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పింది. ఇందులో ఈ ఆందోళనలో భాగంగా అటు వినూత్నంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కొవ్వొత్తులు, అగ్గిపెట్లు పంపిణీ చేసి తమ నిరసన తెలపాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది సాధారణంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా చేస్తాం వల్ల గడప గడపకి ప్రభుత్వం యొక్క వైఫల్యంని, అట్లాగే ప్రభుత్వం ప్రజల మీద వేస్తున్నటువంటి భారాలని అందరికీ తెలియజేసేటువంటి భావనలో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అన్ని పార్టీ సంబంధించిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే కనుక ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల స్థాయి నుంచి కూడా చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ గాంధీ.